అసలు మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారికి నయీంతో సంబంధాలు ఉంటాయంటున్నారు. అది చాలా వరకు ప్రజలు అక్కడ అన్నది నేను కాదని ఏంది వార్తల్లో కూడా వచ్చింది. కబ్జా కోరు అన్నారు 100%. ఇప్పుడు ఇబ్రహీంపట్నంలోనే మీకు చూపిస్తారు ఎన్ని 100 ఎకరాలు ఇప్పుడు కబ్జా చేశారు బస్టాండ్ వెనకాల. దాదాపు 100 ఎకరాలు 200 ఎకరాలు ఒక ఎకరం అమ్ముకుంటే దాదాపు 100 డబ్బులు వచ్చే లెవెల్లో ఉన్న ల్యాండ్స్ అన్ని ఆక్యుపై చేశారు. ఎన్నో అలిగేషన్స్ ఉన్నాయి. అలాంటి అలిగేషన్స్ ఉన్న అతన్ని పట్టుకొని టికెట్ ఇవ్వడం ఏంటండి? సరే మీకు ఆయనకు ఎందుకు ఎక్కడ చెడింది అంటే మిమ్మల్ని ప్రతిరోజు నాకు పర్సనల్ ఏం లేదండి. ఆయనకి నాకు పర్సనల్ ఏం లేదు. ఆయన పార్టీలు అంటే నాకు పర్సనల్గా లేదు కానీ ఒక మహిళగా నన్ను అవమానపరిచిండి ఒక దళిత నేలగా. అక్కడ కొంచెం నేను హర్ట్ అయ్యాను. ఆ విషయం ఒకటే కాకుండా పర్సనల్గా ఎందుకు మహిళగా మిమ్మల్ని హర్ట్ చేశారంటే హర్ట్ చేశాడు ఏ విషయంలో హర్ట్ చేశారు అదే ఆమె ఏం చేసింది అని అని మాట్లాడమంటే ఒక మహిళ మీ మీద బోల్డ్ ఆశలతో మిమ్మల్ని ఎక్స్పోజ్ చేస్తే ఆయన మిమ్మల్ని ప్రోత్సహించి ముందుకు తీసుకువస్తే మీరు కనీసం మాత్రం కూడా ఆయన గౌరవించలేదు. కనీసం ఏదన్నా ఆయన మీరు మంత్రిగా ఉన్నప్పుడు ఏదైనా పని చెప్పినా చేసేవారు. ముఖ్యంగా ప్రోగ్రామ్స్కు వెళితే ప్రజల సంక్షేమం గురించి మాట్లాడడం కన్నా మీరు మేకప్లు చేసుకోవడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. ఆ రోజులు నాకు మేకప్ నాకు 24 గంటల్లో 13 గంటలు పనిచేసిన ఎవరైనా ఉన్నారు చంద్రబాబు నాయుడు 12 గంటలు పనిచేసిన నడిని 13 గంటలు పనిచేసిన అడవులు చెట్లు గుట్టలు నేను తిరగని ప్రాంతం లేదు. ఒక మండలం నుంచి వెళ్తే వెళ్తే నాకు మేకప్ వేసుకున్నాడు ఆడ మొహన్ సంఖ్యలో పెట్టుకుని ఉంటుంది ఎప్పుడు ఉంటుంది ఆడలం ఆడదాని అయితే తెలుస్తుంది నీకేమేమి ఉంటాయి ఆడలో బదలు అని ఏమేమి పెట్టుకుంటారో నీకు పెళ్ళాం లేదా అడుగు చెప్తుంది ఆ కిట్ ఏంది పెట్టుకుంటుందో నన్ను అడుగు. అప్పుడు ప్రజల గురించి ఈ రోజు నేను ఎంత అభిమానులు ఉన్నారు నాకు ఇబ్రహీంపట్నం లాంటి ఇప్పుడు కూడా 8 సంవత్సరాలు 15 సంవత్సరాలు అక్క అమ్మ అన్న లేకుండా నన్ను అసలు లేకుండా పలకరించకుండా ఉండని వాళ్ళు కొంత లక్షల మంది ఉంటారు. అంటే ఒక వ్యక్తి పవర్లో ఉన్నా లేకపోయినా అదే లెవెల్లో మర్యాదను ఈరోజు కాపాడుకున్నాను అంటే నా నీతి నా జీత నిజాయితీ నా పనితీరు. నేను ఎందుకుంటున్నాను రాజకీయంలో నాకు అవసరం లేదు రాజకీయంలో కానీ ఎందుకుంటున్నాను నాలాంటి గట్స్ ఉన్న లేడీ ఇంత ఇన్ని రకాలుగా ఉన్న లేడీ ఎవరూ లేరు కాబట్టి నన్ను ఇన్స్పిరేషన్గా తీసుకొని మహిళలు రాజకీయంలో రావాలి తెలంగాణ ఆడబిడ్డలు రావాలి అనే దాంతో నేను ఈ రాజకీయాల్లో ఉన్నా. అవసరం లేదు నాకు అసలు జన్మ చూస్తే కూడా నాకు అవసరం లేదు. నా లెవెల్లో నేను నాకు దేవుడిచ్చిన దాంట్లో నేను చేసింది నాకు ఆల్రెడీ మాజీ మంత్రి ఉంది నా పనితీరు ఉంది నేను చేసిన ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి ప్రతి మహిళల గురించి ఉంది ఎయిడ్స్ విషయంలో కానివ్వండి ఏ విషయంలో కానివ్వండి ఏ మహిళ కూడా మాట్లాడని సబ్జెక్టులు నేను మాట్లాడేవాళ్ళని చైతన్యం చేయడంలో కానివ్వండి. ఈరోజు అసెంబ్లీలో మ్యారేజ్ ఏదైతే రిజిస్ట్రేషన్ యాక్ట్ గురించి మాట్లాడిందని నేను ఎయిడ్స్ గురించి మాట్లాడి చట్టం తీసుకొచ్చిందని నేను ఇంత రెండింటి సబ్జెక్టు ఎయిడ్స్లో ఇంతకు ముందు పరీక్షలు చేయమని ఎక్కడ లేదండి. భర్త పెళ్లి కాక ముందే మన పెళ్లి అబ్బాయిని పెళ్లి చేసుకునేటప్పుడు ముందు టెస్ట్ చేసి అబ్బాయిని పెళ్లికి సంబంధానికి ఒప్పుకోమని చెప్పాను నేను. ఎందుకు మరి నంబర్ వన్ అవుతుంది అందరు బాపనోళ్ళు మన చేపలు మాయమవుతున్నాయి కదా. ఎయిడ్స్లో ఆంధ్రప్రదేశ్ మొత్తంలో ఆ రోజు నేనున్న మంత్రిగా ఉన్నప్పుడు నంబర్ వన్గా ఉండింది. దానికి కారణం ఏంటి అంటే ఏదో ఒక రకంగా నష్టపోతున్నాం మనకు తెలియని ప్రచ్ఛన్న యుద్ధం బాంబులు అవసరం లేదు మనిషి మనే తను అంతం చేసుకునే వాళ్ళు ఇది మా ఎయిడ్స్ జబ్బు వస్తుందని చెప్పడం కోసమని ఇది ఒక ఆడపిల్లలు అమాయకమైన ఆడపిల్లలు బలి కావద్దన్న ఉద్దేశంతో నేను ఇది చేసినప్పుడు ఇది పెద్ద చర్చ కూడా జరిగింది కాలేజీలో స్టూడెంట్స్లో. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు లేదు పుష్పలేలు గారు చెప్పింది సమంజసమే ఏ తప్పు చేయకుండా నిజాయితీగా ఉన్నవాళ్ళు ఉన్న వాళ్ళకి ఇది నిజంగా మంచిదే ఇది ఎయిడ్స్ కంట్రోల్ చేయడానికి ప్రివెన్షన్ లాగా పనికొస్తుంది ఒక నిజాయితీగా ఉన్న వాళ్ళ ఫ్యామిలీస్లో వాళ్ళ పిల్లలు గురి కాకుండా ఉండడం కోసం ఉంటుంది అని చెప్పి ఆ రోజు అది హౌస్లో బిల్లు పెట్టడం జరిగింది. అలాగే మ్యారేజ్ రిజిస్ట్రేషన్ యాక్ట్ అంతకుముందు పెళ్ళిళ్ళు మ్యారేజ్ ఇంటర్కాస్ట్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే రిజిస్ట్రేషన్ యాక్ట్ చేసుకునే వాళ్ళు ఇప్పుడు అలా కాదు. ఆ రోజు మేము మాట్లాడిన చట్టం ప్రకారంగా ఎవరు పెళ్లి చేసుకున్నా పెళ్ళికి రండి భోజనం చేయండి తాంబూలాలు స్వీకరించిన అన్నవాళ్ళు ఏ నా కొడుకు ఈరోజు కట్నం తీసుకొని చచ్చిపోతుంటే ఆడపిల్లలు చచ్చిపోతే ఏ నా కొడుకు వస్తలేడు చూశారు కదా మీరు. తినిపోయిన బంధువులు రారు మాట్లాడిన పెద్ద మనుషులు రారు సంబంధం చూసినవాడు రాడు పాప ఆ పిల్ల చచ్చిపోతుంటే చూసేవాడు ఎవడున్నాడు. అదే కనుక రిజిస్ట్రేషన్ కనుక చేసుకుంటే ఆ సాక్షి సంతకాలు అక్కడ పెట్టినట్టయితే ఆ అమ్మాయికి ఏదన్నప్పుడు పెళ్లిలో ఇబ్బంది వచ్చినప్పుడు లేకపోతే సంసారంలో ఇబ్బంది వచ్చినప్పుడు హస్బెండ్ని అడగడాని కోసం ఈ పెళ్లి పెద్దలుగా ఉన్నవాళ్ళు ఆ రిజిస్ట్రేషన్ యాక్ట్ చేసుకోవడం వల్ల వాడు ఇంకో పెళ్లి చేసుకోకుండా కంట్రోల్ చేయడం అలాగే ఆ అమ్మాయి కూడా ఒక సెక్యూరిటీ ఉంటుందన్న ఉద్దేశంతో ఆ బిల్లును కూడా ప్రవేశపెట్టడం జరిగింది. ఇప్పుడు ఎవరు పెళ్లి చేసుకున్నా సరే రిజిస్ట్రేషన్ తప్పనిసరి అయ్యింది.